మాట్లాడారు, పత్రికల్లో కూడా వచ్చింది. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే కాపు భవనాలు నిర్మాణం పెట్టారు అధ్యక్ష, శంకుస్థాపన చేశారు అధ్యక్ష. శంకుస్థాపన చేసి కాపు భవనానికి ఏం పేరు పెట్టారు అధ్యక్ష తెలుసా? అధ్యక్ష, చాలా చిత్రమైన పేరు, చంద్రన్న కాపు భవనం అంట. ఏంటో నాకు అర్థం కాదు, చంద్రన్నకి కాపులకి సంబంధం ఏమిటి? చంద్రన్న కాపు భవనం అని పెట్టారు. కాపులందరూ కూడా తిరగబడి చంద్రన్నకి కాపులకి సంబంధం ఏమిటి? చంద్రన్న కాపు భవనాలు ఎలా పెడతారని పెడితే పేరు మార్చుకున్నారు అధ్యక్ష. జాగ్రత్త పడ్డారు, తప్పులేదు అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పారు, బీసీలో చేర్చలేదు. కాపులకి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నారు, 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. కానీ ఒకటి మాత్రం చేశారు అధ్యక్ష, కాపులకి వాతలు పెట్టారు అధ్యక్ష. ఉద్యమం జరుగుతూ ఉంటే కాపుల్ని అరెస్ట్ చేశారు అధ్యక్ష, జైల్లో పెట్టారు అధ్యక్ష, కొట్టారు అధ్యక్ష, అనేక రకాలుగా కాపుల్ని చిత్రహింస చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అధ్యక్ష, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అధ్యక్ష, తునిలో ఒక సంఘటన జరిగింది. ముద్దగడ పద్మనాభం గారు మీటింగ్ పెడితే తునిలో దానకాండ జరిగింది, రైలు తగలబెట్టారు, రత్నాచల్ రైలు తగలబెట్టారు. తగలబెడితే అధ్యక్ష మరుక్షణమే మాజీ హోంమంత్రి గారు లేరు, ఇందాక ఉన్నారు, ఇప్పుడు లేరు, వచ్చారు ఈయన వచ్చారు, కరెక్ట్గా వస్తున్నారు మీరు, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం రావడం లేదు, అది వేరే అంశం. అయితే అధ్యక్ష, వీరు ఎమ్మటే బయటకు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు చేశారు, ఇది కడప నుంచి వచ్చినటువంటి దుండగులు చేశారు అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ తర్వాత చాలా కాలం ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరన్నా ఒక్కళ్ళు పట్టుకున్నారు అధ్యక్ష? విచారణ జరిపారు అధ్యక్ష, చార్జ్షీట్లు పెట్టారు అధ్యక్ష, మమ్మల్ని అందరిని కేసులో పెట్టారు. అంబటి రామబాబు కేసులో పెట్టారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని కేసులో పెట్టారు, బొత్స సత్యనారాయణ గారిని కేసులో పెట్టారు. ఆ రోజు మీటింగ్ వెళ్ళిన వాళ్ళ మమ్మల్ని అందరినీ కేసులో పెట్టారు అధ్యక్ష. ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏమి విచారణ జరపలేదు, బురద మాత్రం గుడ్డ కాల్చి బురద మాత్రం మసి మాత్రం మా మీద వేశారు. ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు ఇంతవరకు ఎవరి మీద తీసుకోలేదు అధ్యక్ష. ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు, సాక్షాత్తు హోంమంత్రి గారే ఆరోపణ చేసినప్పుడు ఆరోపణలు రుజువు చేసేటటువంటి ప్రక్రియను ఎందుకు మీరు చేయలేదు అంటే, మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవమైనటువంటి ఆరోపణలు కాబట్టి మీరేమి చేయలేనటువంటి దశలో మీరు ఉన్నారని ఇక్కడ చెప్పక తప్పదు అధ్యక్ష. అందువల్ల అధ్యక్ష, నేను ఇక్కడ మనవి చేస్తున్నాను, తుని సంఘటన తరువాత అనేక మంది కేసులు పెట్టారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, చాలామంది కేసులు పెట్టి వారిని హెరాస్ చేసి ఇబ్బందులు పెట్టారు. నేను మీరు విచారణ చేసి అధ్యక్ష, మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నాను, మీరు విచారణ చేసి వారి మీద కేసులు ఎత్తివేయాలి, అన్యాయమైన కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని కూడా ఈ సందర్భంగా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అనేక రకమైనటువంటి హెరాస్మెంట్లు చేసిన వారు ఉన్నారు అధ్యక్ష, కానీ ఇది నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ ఎప్రిషియేట్ చేయాలి అధ్యక్ష, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మా సభానాయకులు ఎక్స్ప్రెస్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే కాపుల్ని బీసీలో చేర్చాలని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అధ్యక్ష. ఎందుకు జరిగిందంటే, చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేరుస్తా ఉన్నారు, నిర్ణీత వ్యవధిలో బీసీలో చేరుస్తా ఉన్నారు అన్న తర్వాత అధ్యక్ష, కాపులు నిజంగానే బీసీలో చేరుస్తారనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున 2014లో కాపులు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు అధ్యక్ష. తద్వారానే ఆయన ముఖ్యమంత్రి అవడానికి కూడా అవకాశం కలిగింది అధ్యక్ష. కానీ ఆయన 5 సంవత్సరాలు ఏమి చేయలేదు అధ్యక్ష. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చేయమని అందరూ డిమాండ్ చేశారు అధ్యక్ష. మేము కూడా అడిగాం, కాపులను బీసీలో చేర్చే ప్రక్రియ చేయండి సార్, బాగుంటుంది, కాపులు బాగా వస్తారని కూడా చెప్పాం అధ్యక్ష. కానీ ఆయన కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, మొత్తం లీగల్గా అన్నీ చూసిన తర్వాత కాపుల్ని బీసీలో చేర్చడం అనే దానికి నాకు అంగీకారమే కానీ చట్టపరంగా అది సాధ్యం కాదు అనేది నాకున్నటువంటి సమాచారం అన్న. మీరు కావాలిస్తే ఎక్కడైనా కనుక్కోండి అడ్వకేట్స్, అంటే మేము కూడా కనుక్కున్నాం అధ్యక్ష, అది సాధ్యం కాదని చెప్పారు అధ్యక్ష. జగ్గంపేటలో ఆ రోజున మరి పాదయాత్ర జరుగుతున్నప్పుడు కాపులు చాలామంది వెళ్ళి బోర్డులు పట్టుకున్నారు అధ్యక్ష, కాపులు బీసీలో చేర్చాలి, కాపులు బీసీలో చేర్చాలి అని. అధ్యక్ష అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, కాపుల్ని బీసీలో చేర్చడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ అది సాధ్యం కాదు, నేను మిమ్మల్ని మోసం చేయను, 10,000 కోట్ల రూపాయలు మీకు ఖర్చు పెడతాను అని చెప్పిన తర్వాత అధ్యక్ష కాపులు ఓట్లు వేసి గెలిపించారు అధ్యక్ష. నేను ఇక్కడ మనవి చేయదలుచుకుంది ఏంటంటే, మోసం చేయకూడదు, చూద్దాం చేద్దాం అలాగే చేద్దాం చూద్దాంలే అనే మాటలు కాదు అధ్యక్ష. సాధ్యాసాధ్యాలను గమనించి సాధ్యమైనది మాత్రమే చెప్పేటటువంటి ప్రక్రియను అలవర్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష.